ఈ దేశం యొక్క భద్రత విషయంలో ఎక్కడ కూడా వెనకాడుకు వేసేది లేదు ఎవరితోనైనా కొట్లాడతాం ఎంత దూరమైనా పోతాం అవసరమైతే ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధం అని చెప్పి మన నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడు మీకు తెలిసి ఈరోజు ఢిల్లీలో ఉత్తరప్రదేశ్లో ఎముకలు కోరికే చలిలో ఏ మాత్రం భయపడకుండా చలికి ప్రజలందరూ నరేంద్ర మోడీ అమిత్ షా గారు చలికి భయపడి దుప్పట్లు కప్పుకొని బంగళాలో పండుకుంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చలికి కానీ పాకిస్తాన్ కానీ చైనా కానీ దేశంలో ఉన్న విచ్ఛిన్నకర శక్తులకు భయపడకుండా అవసరమైతే ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశం యొక్క భద్రత కోసం ప్రాణ త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పి వారు పాదయాత్ర చేస్తున్న నిన్న ఉత్తరప్రదేశ్లో నడిచేటప్పుడు మీరు చూసి అక్కడ చలిలో అందరూ గొంగళ్ళు కప్పుకుంటే మన రాహుల్ గాంధీ గారు సాదా సీదాగా ప్రజలల్ల మమేకమై నడుస్తున్నాడు జనవరి ఇరవై ఆరుకు కశ్మీర్లో జెండా ఎగిరేయడంతో బాధ్యత తీరలేదు అందుకే ఆత్ సే ఆత్ జోడో అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అరవై రోజులు నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇచ్చిన సందేశాన్ని మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షుడి నిర్ణయం మేరకు సిడబ్ల్యూసి ఏఐసిసి తీర్మానాల మేరకు పల్లెలను సందర్శించి ప్రతి తలుపుదట్టి ప్రతి గుండెకు చేరుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని చేరవేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అందుకే ఈరోజు భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా హాత్సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం అనేదైతే కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఏ విధంగా తండాలకు గూడాలకు మనం వెళ్ళాలి ఏ విధంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని చేరవేయాలి అన్న కూలంకషమైన అంశాలను ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ మనం అందరం కూర్చొని క్రమశిక్షణతో ఇందులో నిపుణులు నిష్ణాతులు ఇచ్చే సందేశాన్ని మనము విని నేర్చుకొని గ్రామాలకు వెళ్ళి అక్కడి ప్రజలకు మన శ్రేణులకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అందుకే ఇంత ముఖ్యమైన కార్యక్రమాన్ని పరిమితమైన బాధ్యత కలిగిన నాయకులను ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్లకు నాలుగున్నర కోట్ల మందిలో నలభై మూడు లక్షల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న పార్టీలో ఒక నాలుగైదు వందలలో మనం వచ్చినాము అని అంటే ఇది పార్టీ మల్లికార్జున ఖర్గే గారు శ్రీ సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు మనకిచ్చిన గుర్తింపు గౌరవము మర్యాద ఈ గౌరవ మర్యాదలను నిలబెట్టి ఈ పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా పార్టీ యొక్క నాయకుడి యొక్క సందేశాన్ని తీసుకెళ్లావలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద ఉన్నది అందుకే మిత్రులారా మనం అందరం ఇక్కడ కూర్చున్నాము అంశాలకు లోబడి విషయ పరిజ్ఞానంతో మనం చర్చించుకొని నిపుణులు ఇచ్చే సందేశాన్ని నేర్చుకొని అవగాహన కల్పించుకొని ప్రజలు ఎదుర్కొంటున్న ధరణి వల్ల ఎదుర్కొంటున్న లక్షలాది మంది యొక్క రైతులు పేదల యొక్క సమస్యలను పరిష్కరించడానికి నలభై మూడు లక్షల మంది సభ్యులు మన పార్టీలో చేరినరు వాళ్ళకు మనం ప్రమాద బీమాను ఏర్పాటు చేసినాం ఎవరైనా ప్రమాదవశాస్తు కాలు చెయ్యి కన్ను ఏది పోయినా లేదు ప్రాణం పోయినా వాళ్ళకి ఏ విధంగా ఇన్సూరెన్సు వచ్చే విధంగా ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎన్నికల నియమావళిలో ఉన్న మార్పులు చేర్పులకు సంబంధించిన కూడా మన నిపుణులు మనకు అవగాహన కల్పిస్తారు ఓటర్ లిస్టును ఏ విధంగా పరిశీలించాలి ఓటర్ లిస్టులో ఒకవేళ కక్షాపూరితంగా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ సానుభూతి పర్ల యొక్క ఓట్లను తొలగించినప్పుడు ఏ విధంగా వాటిని తిరిగి నమోదు చేయించాలి అదేవిధంగా ఈరోజు ఈ మిగతా కార్యక్రమాల్ని ఏ విధంగా నరేంద్ర మోడీ అమిత్ షా గారు అదేవిధంగా కల్వకుంటే చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాల ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళ వైఫల్యాల మీద నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద అది ఒక ఛార్జ్ షీట్ చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలు ప్రభుత్వ వైఫల్యాల మీద ఇంకొక చార్జ్ షీట్ తీసుకొని నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు ఇద్దరు దోషులే ముద్దాయిలే ఈ ముద్దాయిలను ప్రజా కోర్టు ముందు నిలబెట్టి ఆ ప్రభుత్వ వైఫల్యాల మీద మనం ఛార్జ్ షీట్లు విడుదల చేస్తున్నాము ఆ ఛార్జ్ షీట్లను కూడా ప్రజలకు తీసుకొచ్చి రచ్చబండ కాడ చర్చ పెట్టాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉన్నది అందుకే ఈరోజు వాటికి సంబంధించిన అన్ని అంశాలను చర్చించుకోవడానికి మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము వివిధ ప్రాంతాల నుంచి రావడానికి ఒకవేళ మీకు సమయం ఉదయం సరిపోకపోయి ఉండొచ్చు కానీ ఎవరైనా రాని వాళ్ళు కూడా ఇక్కడ మీటింగ్ మినిట్స్ సమాచారాన్ని తెప్పించుకొని ఇక్కడ కంప్లీట్గా మనము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే అన్ని వీడియో ఆడియో అన్నీ రికార్డ్ చేస్తున్నాము రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వీటిని విని ఇక్కడ మన నాయకులు ఇచ్చిన సందేశాన్ని మన నిపుణులు ఇచ్చిన సూచనలు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ తీసుకోవాలి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రెండు వేల మూడు సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దుర్భరమైన పరిస్థితులు పరిపాలన వైఫల్యాలు ఏ విధంగా ఉండేనో ఇవాళ ఇరవై సంవత్సరాల తర్వాత అదే రకమైన వైఫల్యాలు రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆందోళనలు మహిళలు భద్రత లేక మహిళల మీద పాషకమైన దాడులు అన్నీ కూడా రెండు వేల మూడు సంవత్సరంలో ఏ రకమైన విపత్కర పరిస్థితులను ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నారో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కూడా అదే రకమైన విపత్కర పరిస్థితులను తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు రెండు వేల మూడు సందర్భంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ శ్రేణుల నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఎంత వీరోచితంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోనే అధికారంలోకి రెండు వేల నాలుగులో తీసుకొచ్చిన అదేవిధంగా అదే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకైక దిక్కు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏకైక రక్ష కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది మనమందరం కష్టపడితే కేసీఆర్ పెద్ద మునగాడు కాదు రెండు వేల మూడు సందర్భంలో కూడా చంద్ర చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికే రాజవుతాడన్నంత గొప్ప ఇమేజ్ మీడియాలో ఒక అభూత కల్పనలతో ఆ రోజు ఒక ఊహా చిత్రాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారు ఆ రోజు వాళ్ళ చేతుల్లో మీడియా ఉండే పేపర్లు ఉండే అన్నీ ఎట్టి పరిస్థితులు తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ఏమాత్రం కూడా పోటీలో లేదు అన్నట్టుగా నాడు చిత్రీకరించు కానీ ప్రజలలో ఒకసారి అసహనం ప్రజలలో ఒకసారి ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతే ఏ పేపర్లు ఏ టీవీలు ఏ మీడియా కూడా ప్రభుత్వాలను కాపాడలేవు అలాంటి పరిస్థితులే ఈరోజు చంద్రశేఖరరావు గారు సృష్టించు తెలంగాణలో చంద్రశేఖరరావు గారి యొక్క ఎత్తుగడల ముందు వ్యూహాల ముందు ఎవరు ఉండలేరు ప్రతిపక్ష పార్టీల మధ్యలో ఐక్యత లేదు ప్రతిపక్ష పార్టీల మధ్యలో చీలికలు ఉన్నాయి పేలికలు ఉన్నాయి లేకపోతే ఒకరంటే ఒకరికి సరిపోతలేదు అని రెండు వేల మూడు నాలుగు సందర్భంలో ఏ విధమైన అపోహలు ఈ ఈరోజు కూడా రెండు వేల ఇరవై మూడులో అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ఆనాటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు పెద్దలు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు ఆ రోజుకు ఈ రోజుకు ఎలాంటి తేడా లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రోజు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆనాడు రోడ్డు మీద నిలబడి పేదల కోసం కొట్లాడిన పార్టీ కాంగ్రెస్ ఈనాడు కూడా పేదల కోసం రోడ్డు మీద నిలబడి కట్టె పట్టుకొని కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో మనకు అవకాశం వచ్చింది ఆనాడు చాలామందికి రాజశేఖర రెడ్డి గారు అవకాశాలు కల్పించారు కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పించింది ఎంతోమంది ఆ క్రైసిస్లో నాయకులుగా ఎమర్జ్ అయినరు ఈరోజు కూడా అలాంటి క్రైసిస్ సృష్టించు లీడర్స్ అనేవారు క్రైసిస్ల నుంచి ఎమర్జ్ అవుతారు క్రైసిస్లో నిలబడి కొట్లాడి నోడే నాయకుడిగా ఎదుగుతాడు నాయకుడిగా నిలబడతాడు మనమందరం కష్టపడితే చంద్రశేఖరరావు ఒక లెక్క కాదు ఒక పత్రం కాదు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ బండి లేదు గుండు లేదు ఎనిమిది ఎక్కడున్నారో వాళ్ళు మీకందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు బండ్లతోని గుండ్లతోని అయ్యేది లేదు ఎంతసేపు ఉన్న గుడి పేరు మీదనో లేకపోతే మతాల పేరు మీదనో పంచాయతీలు బట్టి నెగ్గాలనే ప్రయత్నం చేస్తుండ్రు తప్ప వాళ్ళు కూడా ఎలాంటి పేద ప్రజలకు ఉపయోగపడే ప్రణాళికలు లేవు అందుకే అభయహస్తం తీసుకొని ముందుకెళ్దాం సోనియమ్మ ఆశీర్వాదంతో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఇచ్చిన సందేశాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్దాం మనం అందరం కలిసి కష్టపడదాం చిన్న చిన్న విషయాలు ఏమైనా మనకు అపోహలు కానీ అవగాహన లోపం ఉంటే సర్దిద్దుకుందాం బేషరత్గా నాయకులుగా మేమందరం మీతో కలిసి నేను సిఎల్పి గారు నిరంతరం మీతో ప్రత్యక్షంగా చర్చలు చేస్తూ మీరిచ్చే సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం ఇవాళ ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు ఇంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం బాధ్యతాయుతంగా ముందుకెళ్దామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ధరణి పోర్టల్ విషయంలో కానీ భవిష్యత్ కార్యాచరణ విషయంలో కానీ మీడియాను ఏ రకంగా మనము భవిష్యత్తులో వినియోగించుకోవాలి వాటి మీద నిపుణులు కూడా వచ్చి మనకు సూచనలు చేస్తారు దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నా సూచన చివరి వరకు కూర్చున్న వాళ్ళు కూర్చున్న దగ్గర కదలకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఒక క్రమశిక్షణతో కూడుకున్న శిక్షణా తరగతులను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది